R. Revival. I. Intercession. G. Gospel. H. Healing. T. Target. Writing. Ministry's Presence. Christ Jwala. The Flame of Christ. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును. ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తన 130:7. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు తన పిల్లల్ని ఆశ పెట్టుకోమని చెప్తూ ఉన్నాడు. ఏ విషయంలో ఆశ పెట్టుకోవాలి అంటే సంపూర్ణమైన విమోచన కొరకు. అసలు విమోచన అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు మనలో ఉన్న పాప స్వభావం ఏదైతే ఉందో దాని నుంచి మనం విడుదల పొందాలి. అదే విమోచనకు ప్రారంభం. రెండవదిగా మన ప్రతిదినము చేసే ప్రతి పాపం నుంచి, పాప క్రియల నుంచి, పాపేచ్చల నుంచి విడుదల పొందుట అనేది విమోచన రెండవ స్థానంగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మన భూమి మీద ఏదైతే మనం పాపవేక స్థలంలో మనం ఉన్నామో, ఈ భూమి మీద నుంచి విడుదల పొంది, పాపం ఉన్న ఈ స్థలం నుంచి విడుదల పొంది, పాపం లేని పరిశుద్ధ స్థలంలోనికి, పరలోకంలోకి ప్రవేశించడమే సంపూర్ణమైన విమోచన. అది మనం కలిగి ఉండాలి అంటే ఆశ పెట్టుకుని, నిరీక్షణ కలిగి, విశ్వాసముతో మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే అది సంపూర్ణమైన విమోచనగా మనం గమనిస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో 3:16-17 చూస్తే అక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని మనం చూస్తాం. నెబుకద్నెజరు, ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడుము గల ఈ అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి రక్షించుడుకు సమర్థుడు అని వారు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. వారు ఏ విధంగా ఆశ పెట్టుకున్నారని మనం గమనిస్తే, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు, అటువంటి విశ్వాసం మాకు చింత లేదని వారు ధైర్యముగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ పెట్టుకుని, ఆయన రక్షించగల సమర్థుడు అని నమ్ముతున్నారు. అప్పుడు దేవుడు తన దూతను పంపి అగ్నిలో నుంచి వారిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజు కూడా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా నీ అగ్నిగుండం అనగా నిత్య నరకం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే సంపూర్ణమైన విమోచనలోకి నువ్వు రావాలి. దేవుడే నీ కొరకు రక్షించడానికి ఆయన దిగి రావాలని ఆశపడుతున్నప్పుడు ఈరోజు మనం మారు మనసు పొంది, ఏ విషయంలో దేవుని మీద ఆశపడాలో, ఏ విషయంలో దేవుని మీద ఆధారపడాలో, ఆ విషయాలు మనం దేవుని మీద ఆధారపడి దేవుని సహాయముతో నిత్య నరకాన్ని తప్పించుకుందాం. దేవుని సహాయముతో అపవాది క్రియలను మనం చేయిద్దాం. దేవుని సహాయముతో క్రీస్తు యొక్క ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాం. కనుక ఏదే నీ పెద్ద విజయం పొందజాలదు, నిన్ను విడిపించుటకు, రక్షించుటకు దేవుని యొక్క సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక యెహోవా మీద ఆశ పెట్టుకుందాం. సంపూర్ణమైన విమోచనలోకి ప్రవేశిద్దాం. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.